హాయ్ హలో గుడ్ మార్నింగ్, చిన్నారి చిరునవ్వు ఛానల్కి స్వాగతం. నేను మీ జానకి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు నేను ఒక సింపుల్ స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను. అది అటుకుల ఉప్మా. వెంటనే గ్యాస్ ఇచ్చేస్తున్నాను. ఈ లోపల బాడలు కాలేసరికి అందుకు ఏమేమి కావాలో ఒకసారి చెప్పేస్తాను. తగినంత సాల్ట్, కొంచెం పసుపు, తగినంత ఆయిలు, పల్లీలు మిరప్పొడి వేసి పెట్టుకున్న పొడి, జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయి, తెల్లగడ్డ వేసి కచపచ్చ దంచి పెట్టుకున్న కొద్దిగా మినపకాయలు, పచ్చనిమిరపకాయలు కొద్దిగా, ఒక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సింపుల్, ఆయిల్ వేసుకున్నాను. అటుకులు వాటర్లో కడిగి వెంటనే తీసి పెట్టాను. ఆయిల్ కూడా కొంచెమే చాలు. అటుకులు వాటర్లో కలిపి అవి తీసి పెట్టాను. సింపుల్ స్నాక్, ఈవినింగ్ సింపుల్ స్నాక్ బాగుంటుంది. తాళింపుకి వచ్చేసి జీలకర్ర, ఆయిల్ కాలిన తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసి, ఇంకొక ఆప్షన్ అండి, ఉల్లగడ్డ కూడా వేసుకోవచ్చు మీకు కనుక కావాలనుకుంటే. ఆప్షన్ ఉల్లగడ్డ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. లోపల ఒక చిన్న మార్పు చెప్తానండి, కరివేపాకు కొత్తిమీర వేసేసాను. కొంచెం వేగిన తర్వాత అల్లం, తెల్లగడ్డ, జీలకర్ర, పచ్చిమిరపకాయి కట్టపచ్చగా దంచి పెట్టింది వేయాలి. ఈ లోపల ఒక చిన్న మంచి మాట అండి, నీవు శ్రద్ధ భావంతో ఏం చేసినా నీకు అది మేలే చేస్తుంది. చిన్న, చాలా చిన్న పని అయినా స్వయంగా చేస్తే మహా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తాను చేయగల ఎంత చిన్న పనినైనా శ్రద్ధతో నిర్వహించాలి. ఇదండి ఈరోజు చిన్న మాట. ఒక మాట అండి, నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరిపోతుంది. లోపల ఇలా నలగొట్టి పెట్టిన ఇది వేసేయాలండి. కొంచెం పసుపు, అటుకులు ఉప్మాకి కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, కొంచెమే అటుకులు ఆడి కొద్దిగా ఉంటుంది, కొంచెం వేగిందండి. లోపల అటుకులు కడిగి వెంటనే నానబుద్ధి కడిగి పిండి తీసి పెట్టుకున్నాను. అనుకున్నామంటే ఒక 5 నిమిషాల్లో సింపుల్గా ఆకలి వేసినా పిల్లలు అడిగినా వెంటనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పెద్దగా పోతాయని బాగా వాటర్లోంచి పిండి పెట్టేసేయాలి. వేగిందండి, పొడి చల్లేస్తున్నాను.
ఈ పొడి చక్కగా పల్లీలు వేసిన పప్పులు కొంచెం మిరపొడి వేసి చేసి పెట్టుకోవాలి. ఇంకొంచెం వేస్తున్నాను. గ్యాస్ కట్టేస్తున్నాను. కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకొని అండి చూడండి, సింపుల్గా ఒక 5 నిమిషాల్లో అటుకులతో ఉప్మా సింపుల్గా అనుకున్నామంటే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది నచ్చినట్లయితే వెంటనే మీరు కూడా ఈ అటుకులు ఉప్మా చేసేసుకోండి. ఓకే అండి, మళ్ళీ ఈ వీడియోలో కలుస్తాం. ఇంతవరకు సెలవు, బాయ్.